దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనల గురించే తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది కరోనా వైరస్ బారిన పడినట్లు నిర్ధారణ కావడంతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుంది. వైరస్ కు దేశంలోనే ప్రధాన కేంద్రంగా మారిపోయింది. సోమవారం వరకు దేశంలో కేసుల సంఖ్య సాధారణంగా ఉంటే మంగళవారం అన్ని రాష్ట్రాల్లోనూ అనూహ్యంగా కోవిడ్-19 బాధితులు పెద్ద సంఖ్యలో వెలుగులోకి వచ్చాయి. దీంతో దేశంలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రతపై కలవరం మొదలైంది. నిజాముద్దీన్లోని మర్కజ్ భవనంలో మార్చి 1 నుంచి 15 వరకు మత ప్రార్థనల్లో 2000 మంది పాల్గొన్నారు. వీరిలో విదేశీయులు కూడా పాల్గొనడంతో వారి నుంచి కరోనా వైరస్ పలువురికి సంక్రమించింది. మర్కజ్ వ్యవహారం మరవక ముందే అలాంటి ఘటనే మరొకటి తెరపైకి వచ్చింది. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి కేసులలో రాష్ట్రం ఇప్పటికే అతలాకుతలం అవుతుండగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని దేవ్బంద్, రాజస్థాన్ లోని అజ్మీర్ వ్యవహారం మరింత ఆందోళనకు గురి చేస్తుంది. దీంతో దేవ్బంద్, అజ్మీర్ వెళ్ళొచ్చిన వారిపై వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దేవ్బంద్ లో ప్రార్థనలకు వెళ్ళొచ్చిన ఆదిలాబాద్ వ్యక్తికి పాజిటివ్ రావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. దేవ్బంద్ లోని మర్కజ్ తరహాల్లో ప్రార్థనలు జరిగాయి. మర్కజ్ కు వెళ్లిన వారు దేవ్బంద్, అజ్మీర్ దర్గాను సైతం సందర్శించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆ రెండు ప్రాంతాలకు వెళ్ళొచ్చిన వారి వివరాలు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలుసుకుంటున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల వారి ఎక్కువగా దేవ్బంద్ కు వెళ్ళినట్లు గుర్తించారు. కాగా అక్కడకు వెళ్ళొచ్చిన వారు ఎంత మంది ఉన్నారు, వారు ఎవరెవరిని కలిశారన్న విషయంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. మరోవైపు వాళ్ళందరికీ కరోనా లక్షణాలుంటే పరీక్షలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. నిర్మల్కు చెందిన ఓ వ్యక్తి తొలుత మర్కజ్ కు వెళ్లారని, ఆ విషయాన్ని ఆయన గోప్యంగా ఉంచారని తెలిసింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.